మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతో కాకుమాన రాజశేఖర్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ లెట్ క్లబ్ చైర్మన్. రాజశేఖర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సో కరుణాకర్ రెడ్డి గారు చేసిన ప్రమాణాన్ని ఇప్పుడు ఇక్కడ మన ప్యానెల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీ సంబంధించినటువంటి కూటమి పార్టీ సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరు కూడా ఆయన ప్రమాణాన్ని ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితులు లేరు, నమ్మట్లేదు. భానుప్రకాష్ రెడ్డి గారు అయితే ఆయన నాస్తికుడు కాబట్టి ఆయన అసలు నమ్మే పరిస్థితి లేదు, ఆయనకి దేవుడి మీద భక్తి ఉండదని చెప్పేసి కరాఖండ్కి చెప్పేశారు. సో ఇప్పుడు ఆయన ఏమో ప్రమాణం చేశారు. అదేవిధంగా నిన్న మొన్నటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు 11 రోజుల పాటు. సో ఇప్పుడు ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు? ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారాలు. ఇప్పుడు ఒక్కరొక్కరు కంటే ముగ్గురు కూడా ఒకే సబ్జెక్ట్ మీద ఎవరికి తోచింది వాళ్ళు, ఎవరికి ఏది నచ్చిందో లేదా వాళ్ళ పార్టీల పాలసీనో లేదా మరొకటో లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన విషం చిమ్మేటువంటి ప్రయత్నం ఏదైతే ఏకదాటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేయాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఈరోజు చేస్తా ఉన్నారు. అయితే వాళ్ళు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ చాలా అంశాలు మాట్లాడారు. నేను ప్రతి ఒక్కరికి సమాధానం, ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేయాలంటే బహుశా టైం చాలా ఇవ్వచ్చు, కొన్ని అంశాలు మాత్రమే మీకు చూపిస్తాను. అందులో ఒక్కొక్కళ్ళు అంటే ఇప్పుడు శివశంకర్ గారు మాట్లాడుతూ శ్యామలరావు గారు నిజాయితీ పరుడు, మంచి ఆఫీసర్, ఆయన దగ్గర నేను కూడా పనిచేసాను. ఓకే, దానికి మేమేం ఆక్షేపణ చేయట్లా, మేము ఆయన గురించి కూడా మేమేం మాట్లాడలేదు. అయితే ఆయనే మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన అపాయింట్ చేసిన తర్వాత జూన్ 21న మీడియాతో టిటిడిఈఓ హోదాలో లడ్డు శాంపిల్ పరీక్షించాను, అందులో నాణ్యమైనటువంటి నెయ్యితోనే తయారు చేయబడింది అని మాట్లాడడం జరిగింది. అలాగే కొన్ని వెజిటబుల్ పార్ట్స్ ఉన్నట్టుగా గుర్తించాము అని మాట్లాడించారు. అయితే దానికి అసలు సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఇందులో యానిమల్ ఫ్యాక్ట్ కలిపారు అని ఆయన ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. దానికి బాధ్యులు చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారను లేదా చైర్మన్ అయితే మొత్తానికి మా మీద చాలా క్లారిటీగా మేమే చేశాము అని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే విచారణలు అనేటువంటిది జరగాల, ఒకవేళ కల్తీ ఉంది అంటే విచారణ చెయ్యాలా, విచారణ జరిగిన తర్వాత దానిని అది ప్రూవ్ అయితే అప్పుడు మాట్లాడితే దానికి అందం. ఎక్కడో ఉన్న గుజరాత్కి ఒక టెస్టింగ్ శాంపిల్ పంపడం ఏంటి, చెన్నైలో ఉన్నటువంటి ల్యాబ్కి ఎందుకు పంపలేదు, కేవలం ఒక శాంపిల్ పంపి ఎక్కడో దాన్ని తీసుకొచ్చేసి ఇంత రాద్ధాంతం చేసి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక అన్రెస్ట్ క్రియేట్ చేశారు, భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. దీన్ని కూడా దేశద్రోహం కిందే భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేసేటప్పుడు మనం పూర్వపరాలు పరిశీలించాలి, ఎందుకంటే భక్తుల మనోభావాలకు సంబంధించి కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఆ భక్తుల మనోభావాలని దెబ్బతీయకుండా మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. దీన్ని ఎందుకంటే సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేస్తే ఏంటి దాని అర్థం అంటే రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత నీచానికి దిగజారవలసినటువంటి అవసరం ఏ పార్టీకి ఉండకూడదని కూడా నేను కోరుకుంటా ఉన్నా. నేను మరొక పక్క చూస్తే కన్నాకు రెడ్డి గారు ప్రమాణ మరి చేస్తే అన్ని తప్పు పడతారు, తప్పే ఉందండి. ఈరోజు ఎక్కడైనా చూడండి, ఎవరైనా కానివ్వండి, దేవుడి చెంతలో ప్రమాణం చేద్దాం, ఎందుకంటే దేవుడి మీద
అచంచలమైనటువంటి విశ్వాసం భక్తులుగా వారికి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రమాణం చేస్తున్నాం. ఎవరేం చేస్తారండి, దేవుడి దగ్గర అసలు ఏ కులమైన ఏ మతం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేస్తే నా కుటుంబ మతం సర్వనాశనం కావాలి అని ఎవరైనా కోరుకుంటారు? ఎంతో కొంత భయం ఉంటుంది కదా లోపల. ఖచ్చితంగా సార్, బ్రహ్మనాయుడు గారు మీరు మాట్లాడారు, నాకు చాలా సంతోషం వేసింది. మీరు అడిగారు ఆ మాట ఇందాక, చాలా సంతోషపడ్డా నేను. ఎవరికైనా భయం ఉంటుంది, ఎవరున్నా కానివ్వండి, పార్టీలకు అతీతంగా తెలుగుదేశం వాళ్ళకి భయం ఉంటుంది, జనసేనకి భయం ఉంటుంది, లేదంటే బీజేపీకి భయం ఉంటుంది. ఎవరికైనా భయం ఉంటుంది కదా దేవుడి దగ్గర అంటే. అన్ని కులాలు ఉంటుందండి, ఒక్క హిందూ మతమే కాదు, క్రైస్తవంలో ఉంటుంది, లేదా ముస్లింలో ఉంటుంది, మరొకరు ఏ మతంలో అయినా కూడా దేవుడు అంటే ఎవరికి భయపడకపోయినా దేవుడికి మాత్రం భయపడతారు అనేటువంటిది మన ఇండియా, మన భారతదేశ సంస్కృతిలో భాగం సార్. అదే ప్రపంచ దేశాల్లో ఎందుకు మనకి భారతదేశానికి అంత గౌరవం ఔన్నత్యం ఎందుకుంది? కేవలం దేవుడికి మనం భయపడతాం. ఎవరికి భయపడ్డా భయపడకపోయినా దేవుడి దగ్గర ప్రమాణం చేశామంటే మనకు అసలు నిద్ర పడదు, వెన్నులో వణుకు పడుతుంది మనం కానీ తప్పు చేస్తాను. కాబట్టి అలాంటి పరిస్థితులను కూడా తప్పుగా మాట్లాడారంటే వాళ్ళకి దేవుడి మీద విశ్వాసం లేదేమో అనిపిస్తుందండి. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మూడు పార్టీల నాయకులకి నేను దాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అదే అలా ఉంటే ఆమె ఇంట్లో, ఆయన ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి క్రైస్తవ మతం ద్వారా జరిగింది అని మాట్లాడతారు. క్రైస్తవ మతం ద్వారా జరిగితే ఒకవేళ అదే పెళ్లికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి బియ్యంకుడు బావమరిది, లేదా ఎమ్మెల్యే బాలకృష్ణ గారు అటెండ్ అయ్యారు కదా, లేదా కుట్ర చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు అటెండ్ అయ్యారు, వాళ్ళు అడిగితే చెప్తారు కదా. ఒకసారి బాలకృష్ణ గారి స్టేట్మెంట్ ఎందుకు తీసుకొస్తున్నా? మీ టీవీ ఛానల్ వెళ్ళి డైరెక్ట్ గా ఆయన ముందు ఏ విధంగా పెళ్లి జరిగింది, క్రైస్తవ మతం ప్రకారం జరిగిందా, హిందూ మతం ప్రకారం జరిగిందా అని ఒకసారి పెట్టండి. ఆ తర్వాత మరొకటి, సుబ్బారెడ్డి గారి ఇంట్లో సుబ్బారెడ్డి గారి భార్య చెప్పండి మరి బైబుల్ పట్టుకొని ఉంటారు అని మాట్లాడారా? మీరు ఒక చెప్పదలుచు సార్, డిస్టర్బ్ చేయండి. మా దగ్గర ఆధారాలు ఉంటాయి, చూపించమంటారా? మీ మార్గ ఫ్యామిలీ విషయాలు తీసుకొని దూర్చం మేము. వన్ మినిట్. మీ మార్గ ఫ్యామిలీ విషయాలు తీసుకొని, మీకు ఆధారాలు ఉంటే మీరు మాట్లాడేటప్పుడు చూపించండి. రమేష్ రెడ్డి గారు వన్ బై వన్ మాట్లాడదాం. వారు ముగ్గురు మాట్లాడిందని సమాధానం. బాలు గారు ప్లీజ్. యా, సో ఇప్పుడు సుబ్బారెడ్డి గారి మీద కూడా విషయం చదువుతాం. సుబ్బారెడ్డి గారి ఇంటికి ఎవరైనా వెళ్ళారండి? ఎప్పుడైనా నిత్యం పూజలు జరుగుతుంటాయి, హోమాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఇంట్లో మీరు చూడండి, గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ హోమాల దగ్గర ఇల్లు మొత్తం కూడా నల్లగా మసిమారిపోయి ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో. మీరు దాన్ని ఒక్కసారి స్లాబ్ చూస్తే, నేను అనేక సందర్భాల్లో ఏంటి ఇదంతా మసిగొట్టుకుంది ఇల్లు అంత అంటే, హోమాలు జరుగుతూ ఉంటాయి, నిత్యం దేవుని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇంటి దగ్గర ఎప్పుడు చూసినా కూడా చూడండి, గోమాతలు కట్టేసి ఉంటారు, పొంగులు రావు కట్టేసి ఉంటారు, రకరకాలైనటువంటి, ఎవరి ఇంటికి వెళ్ళినా కూడా తెలుస్తాయి వాళ్ళు ఏ మతాన్ని ఆచరిస్తున్నారో, ఏది స్వీకరిస్తున్నారో అని. కనీస ఆలోచన కూడా లేకుండా రాజకీయ ప్రయోజనం. హైదరాబాద్ హైదరాబాద్ లో సుబ్బారెడ్డి గారి ఇంట్లో గోమాత ఉన్నమాట వాస్తవం. నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ అయితే నేను చూశాను. అదే సార్, ఇప్పుడు జరుగుతాయి నిత్యం అంటే. ఇప్పుడు మాకు సన్నిహితులు, మా జిల్లా వారు మాకు అత్యంత సన్నిహితులు, మాకు మొట్టమొదటి నుంచి కూడా తెలుసు ఆ ఇంట్లో. ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఇంట్లో ఏమేం జరిగేది. సో అలాగుంటే అలాంటి పరిస్థితి నుంచి ఎందుకు ఇన్ని వాస్తవాలు? మనకు కావాల్సింది ఒకటేనండి. మీరు కోరుకుంటుందండి లడ్డూలో దానికి సంబంధించి అడల్టరేటెడ్ లడ్డులు ఉన్నాయి అన్నారు, ఓకే, దాని మీద విచారణ జరగాల. అంతేగాని వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం, అన్యమత ప్రచారాలు అంటూ ఏంటండి అది? అన్యమతం అంటే ఇప్పుడు మతాన్ని అడ్డం పెట్టుకొని, ఒకప్పుడు బీజేపీ పార్టీ కేవలం మతం మీద, మతం పునాదులతోనే ఈ దేశంలో 2 సీట్లు గెలిచి ఈ రోజు అధికారంలోకి 3 సార్లు వచ్చిందంటే కేవలం మతం మీద, మత పునాదుల మీద ఆ పార్టీ ఎదిగినట్టు తెలుసు. కానీ ఆ పార్టీల విషకౌగిల్లో ఈ 2 పార్టీలు తెలుగుదేశం జనసేన కూడా కలిసిపోయి ఉండడం అనేటువంటిది దురదృష్టకరం. దీనికి మత సామరస్యానికి విఘాతం కల్పిస్తున్నటువంటి ఈ పార్టీ నాయకులు దేశ ద్రోహులు అనే భావించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఈ భారతదేశంలో అన్ని మతాలు కులాలు కలిసి మెలిసి ఉన్నటువంటి పరిస్థితుల్లో కలిసి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, మరి కలిసి ఒకే ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు మనం ఇవన్నీ రెచ్చగొడుతున్నాం? ఎందుకు ఇప్పుడు క్రిస్టియానిటీ మీద మాట్లాడుతూ ఉన్నారు, లేదంటే ముస్లిం మతం మీద మాట్లాడుతూ ఉన్నారు? ఏంటి దీని అర్థం? ఉన్నారు
ఈ విషయం బ్రహ్మనాయుడు గారు నేను చాలా ఆవేదనతో బాధతో చెప్తా ఉన్నాను. ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు ఉండొచ్చు, ఎవరికి నచ్చిన కులంలో వాళ్ళు ఉండొచ్చు, ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు పూజించవచ్చు. రాజశేఖర్ గారు ఎవరు కాదండ్రు, ఒక విషయం కాదండ్రు. అన్ని మతస్థులు పదవులు అలంకరించడానికి అనర్హులు అనేది వారు చెప్పేది. అన్ని మతస్థులు టిటిడి బోర్డు మెంబర్లుగా గానీ చైర్మన్లుగా గానీ వారు పనికి రారు అనేది చెప్తున్నారు. కానీ మిగతా మతాలను ఎవరు కూడా ఇక్కడ కించపరిచిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా కించపరిచారు సార్, ఖచ్చితంగా కించపరిచారు. అనేక సందర్భాల్లో ఈ మూడు పార్టీల నాయకులు మాట్లాడినటువంటి సందర్భంలో ఈ క్రిస్టియానిటీ గురించి, ముస్లింస్ గురించి ఎత్తి మరీ మాట్లాడారు. హిందువులకి మీకు ఆ మాత్రం సిగ్గు లేదా అని కూడా మాట్లాడారు. మీకు ఆ మాత్రం తెలీదా, మీరు ఎందుకు అంటున్నారు, వాళ్ళని చూసి నేర్చుకోండి అని మాట్లాడతారు. ఏంటి అది, ఏంటి దాని అర్థం, ఎందుకు రెచ్చగొడతా ఉన్నారు? ఇలాంటి దయచేసి రెచ్చగొట్టద్దు. ఇప్పుడు ప్రమాణం చేశారండి, ప్రమాణం చేస్తే మీరు కూడా రండి, ఎవరికైనా ప్రమాణం చేయండి దేవుడి దగ్గరకు వచ్చి. ఎప్పుడైతే సోకాళ్ళు మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీకి జనసేన గాని, దేవుడి దగ్గరకు వచ్చి ప్రమాణం చేయండి. ఇది మాకు తెలుసు, మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, దీనికి మేము కట్టుబడి ఉన్నాము. ఒకవేళ ఇది జరగకపోతే మా కుటుంబాలు నాశనం అయిపోతాయి అని మాట్లాడమనండి. మేము అందుకే కోరుతా ఉన్నాం సార్, సిబిఐ విచారణ చేయండి. ఇప్పుడు సిట్ విచారణ చేయడం అనేటువంటిది ఎందుకండి? సిట్ విచారణ అంటే సిట్ అంటే ఏముంటదండి? సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అందుకు సిట్ విచారణ తేలదేముండదు. అచంచలమైనటువంటి విశ్వాసం వాళ్ళకి ఉంది, మాకు ఉంది. సిబిఐ విచారణ వేయమనండి, లేదా సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించమనండి. అప్పుడు తేలతాయి నిజాలు, తేలితే అప్పుడు ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చండి. ఈ రోజు మరి ఏ విషయం తేలకుండానే విచారణ దశలో ఉన్నప్పుడే ఈ దశలోనే మాపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు అని వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నారు, ఆలోచిస్తా ఉన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఇదంతా కూడా. జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వతంగా రాజకీయాల నుంచి ఎలిమినేట్ చేయాలనేటువంటి కుట్ర జరుగుతా ఉంది. అది ఎప్పటికీ నెరవేరదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 40% మొన్న ఓటింగ్ వచ్చింది, మీరు గుర్తుపెట్టుకోవాలా. అధికారం అనేది వస్తుంది పోతుంది. మళ్ళీ రేపు 29 మేము అధికారంలోకి వస్తే మీరంతా ఎక్కడుంటారు? శంకరమాన్యాలు పట్టాల్సి వస్తుంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, అలాంటి కక్ష సాధింపు చర్యలతో ఇలాంటి రెడ్ బుక్ రాజకీయాలు మేము చేయదలుచుకోలేదు. మా విధానం కూడా కాదు. అలా చేసుంటే గత 5 సంవత్సరాలు ఏ ఒక్కరు కూడా మిగిలే వాళ్ళు కాదు. మేము ఆ ఆలోచన చెయ్యము, చెయ్యబోము కూడా. ప్రజాస్వామ్య యుద్ధంగానే మేము పోరాటం చేస్తాం, న్యాయ సమ్మతంగానే పోరాటం చేస్తాం. దమ్ము ధైర్యం